జమిగుంటలో బీజేవైఎం యువ సమ్మేళనానికి హాజరైన బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఎస్ అబద్ధం ఆడకుండా పొలిటిక్స్ నడుస్తదా అబద్ధం ఆడకుండా మనగడ ఉంటదా రాజకీయ నాయకుడికి నేను అబద్ధం ఆడలేదు ఎందుకు తీసేశారు నన్ను కేసీఆర్ ఏ తప్పు एकराल कब्जा पेटेमो भुजगल मीद संपादेमो ओने मुद्दे पेट्क ईटल वाणि वन पारे अंत क्यार्टर उड़कूद इकड़ा टीआरएस क्यार्टर लेने ऐदो तरगत मूडो तरगत उड़ा इधर ग्रह युवत सिगरेट दागते मैं 15 मंदिर फ्रेंड्स तमड़ अंदर बाग चे वाले का जंडा वंदन आगस्ट 15 आगस्ट रोजुना अंदर कल बसस्टा दम्मम बसस्टा दार अच्छुना को प्रवीण कुमार आरटीसी ड्रैवर को अना यह मन एपड़ी मरचिपक उसे अंदर सिगरेट तादा सिगरेट अंटे नीन मागन भाई अना अंदर कल नुटार का अंदर सिगरेट तागर मैं नुटंट्रा ये सिगरेट तागे प्रश्ने लदा मुझे तिटार कटार आईना मंना को वीडियो तागले अंदर तागर ब्रह्मंड मत मेमंदर अब 10th क्लास 12th डिग्री अद्योग पेनाई तरवा कल अंदर चैन स्मोकर् तागोत सिगरेट अलवा इपड़क ले ఒక సినిమా షూటింగ్ లో దాగిన పుసుకున్న సుట్ట ఆ రోజంతా వాంతులు చేసుకుంటనే ఉన్నా అంటే మనం ఏది అలవాటు చేసుకుంటే అదే నిన్న వెళ్తున్న తమ్ముడు నేను ప్రసై ప్రచారం నుంచి ఆ కమలాపూర్ దగ్గర తమ్ముడు కొన్ని కొన్ని బ్రాండ్ షాపులు ఉన్నాయి రోడ్డు మట్టి యువత క్యూలు కట్టున్నారు తమ్ముడు అక్కడే బీర్ బాటిల్ ఇప్పి తాగుతున్నారు తమ్ముళ్ళు అక్కడే అవి సీసాలిట్ట పెట్టుకొని పోతున్నారు తమ్ముళ్ళు అంటే వాళ్ళకు ఈ ప్రభుత్వం ఏం నేర్పుతుంది తమ్ముడు ఈ 6 నెలల నుంచి యువతకు ఏం నేర్పింది తమ్ముడు ఈ ప్రభుత్వం సత్ప్రవర్తన కలిగి ఉండాలి సిగరెట్లు తాగకూడదు తప్పు చేయకూడదు అబద్ధం ఆడకూడదు నేర్పుతుందా తాగండిరా లంచాలు తీసుకోండిరా ఊగండిరా ఈ 6 నెలలు మీ దాపిస్తాం తర్వాత మీ తల్లిదండ్రుల్ని మీ తల్లిదండ్రుల ఆస్తుల్ని మీ పుస్తకాలను అన్ని అమ్ముకొని తాగండిరా అని నేర్పటం మా తమ్ముడు ఈ ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా లేదా మీరు తాగుడు నేర్పుతదా ఈ ప్రభుత్వం ఓట్లని ఇట్లా కొనాలని నేర్పుతుందా ఈ ప్రభుత్వం బాధ్యత మీకు లేదా తమ్ముళ్ళు లేదా తమ్ముళ్ళు మంచి నేర్పాలి ఇంటికి ఒక ఉద్యోగం అంటావు ఆ ఇంకా కొన్ని కొన్ని చోట్ల అవకాశం ఉంటే రెండు ఉద్యోగాలు కూడా నా దగ్గర రికార్డెడ్ వాయిస్ ఉంది కేసీఆర్ గారిది ఇంటికి ఒక ఉద్యోగం 100% అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు మళ్ళా అదే అసెంబ్లీలో నేను ఎప్పుడన్నా మనుషులు మాట్లాడే మాటలేనాయి తమ్ముళ్ళు ఉన్నత పదవిలో ఉన్న ఆయన అబద్ధమాడతాడు ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందంటే మీరంతా సంతోషపడ్డారు మీ అమ్మానాన్నలు ఎంత సంతోషపడ్డారు ఇప్పుడు లేకపోవడం వల్ల ఇన్ని సంవత్సరాలైన ఒక ఉద్యోగం రాకపోవడం వల్ల ఎంత మంది కుమిలి కుమిలి పోతున్నారు చెప్పండి తమ్ముళ్ళు అడిగితే అరెస్ట్ జైలు ఇదా ఇందుకా తెలంగాణ వచ్చింది ఇదా బంగారు తెలంగాణ అంటే అని మీరు అడగాల్సిన అవసరం లేదా అడుగుదాం అనుంది బైటికి వెళ్లి అరెస్ట్ చేస్తున్నారు దీన్ని ఏం చేయాలి మీ దగ్గర ఆటం బాంబు లాంటి ఓటు ఉంది తమ్ముళ్ళు ఆ ఓటు తో తిప్పి కొట్టాలి మీరు ఓటు వేస్తేనే గవర్నమెంట్ ఉంటది మీరు ఓటు వేస్తేనే